ఇదేంటో తెలుసా? అరుంధతి ప్యాలెస్ కాదండి, మన ఉండే ప్యాలెస్. కేదలు కనపట్లా. థియరిటికల్ గా తించే ప్రాక్టికల్ గా పంజే అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు. ఈ ప్లాన్ ప్రకారం 62% క్లారిటీ నాకు వచ్చేసింది. ఆ మిగతాది కూడా వచ్చేసింది అనుకో, ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు. మిగతా 38% ఎప్పుడు పూర్తవుద్ది? అది ఎలా చెప్తామండి? ఇది క్రియేటివ్ జాబ్. ఒకసారి ఫట్ మనం వచ్చేయచ్చు, ఒకసారి టైం పట్టచ్చు. ఈ లోపల మనం వేసేయచ్చు. ఈ పేపర్ వద్దు, ప్లాన్ వద్దు. ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి. నేను ప్లాన్ చెప్తాను, ఫాలో. దట్స్ ఆల్. అది కదండి, ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి. దట్స్ ఆల్. ఏం సార్ ఇది? కేరళ ఆయిల్. మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? పళ్ళు చేయ కానీ పంచర్ మాత్రం వేస్తావు. ఒకసారి పట్టుకో. అయ్యా బాబోయ్, ఎవడన్నా పొరపాటును పట్టుకున్న జారిపోవటానికి. చిన్నలు కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సరే సర్లే పద, ఆ చెప్పులది. ఇవి నా చెప్పులు, మీకు సరిపోవు. నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవటానికి కాదు, ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని కదా. ఎవరు రాదే? నేను మనీ చేస్తాను మమ్మల్ని. అడ్డమైన పిల్లలని ఎండ చేరుండయి. మళ్ళీ చేస్తాను. నేను అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు. నీ అబ్బ యదో పిల్లి సచ్చినది దీని. నాకు తెలిసిన తెలిపోతా అండి, రకరా. నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు, చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు, పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి. ఏదో దరిద్ర పుట్టుకల కనుక. ఏంటి గురుగారు, పడుకోనివ్వకుండా చేస్తారు. నువ్వు ఫోన్ పెట్టారా? స్వరూపండి, చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం. రెడీ హ్యాండెడ్ గా పట్టించాలి. అలాగే. రామానుజం, చెప్పే జాగ్రత్తగా విను. చెప్పండి గురుజీ. ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఓకే, చలో చలో. ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా? మొత్తం వినారా? ఏమన్నా బావా? మీ ప్లాను రోజు టైం కుక్కల్ని వదులుతాడు. ఆ పెద్ద కుక్కల్ని వదిలితే పారలేదు. చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు. ఆ చిన్నది ఉందే, చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్. దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఏంటిది? మనిషి నచ్చితే వదిలేస్తుంది. నచ్చపోతే కరిచేస్తుంది. కరిచే కుక్క అరవదంటారు కదా, ఇది కరిచే కుక్క అస్సలు అరవదు. అమ్మా, దాన్ని వదిలేడు. అమ్మో, మీరు అటెండ్ ఇట్టేస్తా. అమ్మో అయ్యో అమ్మో, అయ్యో. నేను ఎట్టి వెళ్తాడు చూస్తుందంటే, అయ్యో అమ్మో, అయ్యో అమ్మా. నువ్వు బయటకు ఎలా వస్తా చూస్తా. ప్రసాద్ గారి వచ్చింది వచ్చింది. ఎలా వస్తారా? వదిలితే రా. కళ్ళు కనపడి కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. ముందు వెళ్ళిపోండి. అది అది ఇక్కడ పడి ఉంటుందిలే. పూజా 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 లాగుతామండి. రూమ్ కాదు, తను రోజు రూమ్ లో మారుస్తున్నారు. చెంకల్ రాయడు. ఫోన్ ఆఫ్ చేసి ఎవర్రాది? బొమ్మాలి బొమ్మాలి, నిన్ను వదలా. వీడ బొమ్మాలి నిద్రంతో పాడు చేసినాడు. రై పూజ బొమ్మాలి.
లేరా ఏం నానా తాతయ్య రూమ్ లోకి పోయి పడుకోపో తాతయ్య గురకు పెడతాడు నాకు నిద్ర పడదు నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు అంతేంటి మాట్లాడకుండా పో మాట్లాడలే కొడతామండి పోతున్నాను కదా నేను కొట్టడం ఏంటిరా మందేమన్నా ఎక్కువైనదా పో ప్రశాంతంగా నిద్రపోనాడు ఎందుకుతామే కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోట్టుకుంటా సరే ముందు పూజ ఎక్కడ ఉందో కనిపెట్టాలి నోటెళ్ళు నేను వెళ్తా పూజ ఈ పుట్టోడు ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేత కాదు మళ్ళీ మొక్కి దెబ్బైపోతాడు వెళ్ళిచిపోతే బెటర్ పూజ ఎవరు వచ్చినట్టు అయ్యో ఇలా పడిపోయినట్టండి ఏదో అనుకుంటాను పైకి లాగబోయా ఇలా చేయమంటే చేయమంటే అజయ్ కూడా అజయ్ కూడా అయ్యో అక్కడ ఉండి వచ్చేస్తాను ఈ బ్యాడ్ లో పడ్డారు ఏంటండి ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి మీకు ఎందుకు వచ్చింది ముందు లేకపోతే మీరు ఎనగడతారు ఏంటండి సీసా పెంకులు చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టుంది రెండు రెండు కొన్ని కూర్చోండి నేను నా కోసం తెలియచేస్తుంటే నీకెందుకు సరే ఇలా జరుగుతుంది నువ్వు నిజంగా నేర్చుతున్నావా మరి ఏం మాట్లాడినవి మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది ఏడ్చొచ్చి గుంతు డ్రై అయిపోయింది ఇక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టున్నాయి ఇవేంటి వేడుకున్నాయి నాకేం తెలుసు సరే తాగేస్తాను వెళ్దాం పదవ ఇంట్లోకి వెళ్దాంరా వెళ్దాం పదవయ్యా నాకే చెప్తున్నాడేంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్